వెరీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు 95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షణం కోసం బుల్టెన్ల ముందుగా హెడ్లైన్స్ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా నారా చంద్రబాబు నాయుడు ఏకగ్రీవంగా ఎన్నిక పార్టీ జాతీయ పగ్గాలు అప్పగించిన నాయకులు सीएम केसीआर को गुणपाठं तप्पदन्न बीजेपी राष्ट्र अध्यक्षुडु बंडि संजय राष्ट्रंलो 30 लक्षल मंदि निरुद्योगुलनु मोसं चेशाडनि आक्रोशं बीजेपी पै तीव्र स्थायिलो ध्वजमेत्तिन मुख्यमंत्री केसीआर एमर्जेंसी दिशगा बीजेपी वेल्तोंदनि मंडिपाटु కమ్మంలో మాజీ ఎంపీ పొంగులేటి పోడు భరోసా రైతు యాత్ర కేసీఆర్ కు ఎన్నికల సమయంలో మాత్రమే గిరిజనులు గుర్తుకొస్తారని విమర్శ ఎటిక డిటైల్స్ చూద్దాం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా నారా చంద్రబాబు నాయుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఇవాల రాజమండ్రిలో ప్రారంభమైన టీడీపీ మహానాడులో పార్టీ జాతీయ అధ్యక్ష పదవికి ఎన్నికలు నిర్వహించారు చంద్రబాబుకు మద్దతుగా 11 నామినేషన్లు వచ్చాయి పోటిలో మరెవరూ లేకపోవడంతో మరోసారి చంద్రబాబుకే పార్టీ జాతీయ పగ్గాలు అప్పగించారు అంతే కాదు కమిటీల ఏర్పాటుపై సర్వాధికారాలు చంద్రబాబుకే అప్పగించారు అనంతరం చంద్రబాబు టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా ప్రమాణం చేశారు మహానాడులో చంద్రబాబు పేదవాళ్ళ కష్టాలు ఎలా ఉంటాయో తనకు తెలుసని తాను కూడా పేద కుటుంబం నుంచే వచ్చానని వెల్లడించారు తెలుగు జాతి కోసమే పని చేస్తున్నానని పునరుద్ఘాటించారు ప్రధానమంత్రిగా చేసే అవకాశం వచ్చినా సునితంగా తిరస్కరించారని తెలిపారు నా జీవితం తెలుగు జాతికి అంకితమని స్పష్టం చేశారు రాష్ట్రంలో 30 లక్షల మంది నిరుద్యోగులను మోసం చేసిన సీఎం కేసీఆర్ కు గుణపాఠం తప్పదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. కమ్మంలో బీజేపీ నిర్వహించిన నిరుద్యోగ నిరసన మార్చ్ లో ఆయన పాల్గొన్నారు. బీఆర్ఎస్ పాలనపై బండి సంజయ్ విమర్శలు చేశారు. టీఎస్పీ ఎస్సీ లీకేజీకి బాధ్యత వహించి మంత్రి కేటీఆర్ ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. టీఎస్పీ ఎస్సీ కమిటీని రద్దు చేయాలన్నారు. ప్రశ్నపత్రాల లీకేజీ విషయంలో సిట్టింగ్ జడ్జ్ తో విచారణ చేయాలని డిమాండ్ చేస్తే కేసీఆర్ నుంచి స్పందన లేదన్నారు. పోలీస్ బెదిరిస్తామనే నమ్మకంతో కమ్మం లీడర్లు ఉన్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మంత్రులు కాకముందే వారి చరిత్ర తెలుసని బండి సంజయ్ మండిపడ్డారు కేసీఆర్ తానే పెద్ద హిందువు అని అంటారని భద్రాచల రాముడికి తలంబ్రాలు ఎందుకు తీసుకురాలేదంటూ బండి సంజయ్ ప్రశ్నించారు ఒక్కైనా మర్డర్ కేసు తప్పించుకోవడానికి కేసీఆర్ కాలు మోక్తాడు ఒక్కనే ఈ ఇంకైనా ఎమ్మెల్యే టికెట్ కోసం కేసీఆర్ దగ్గర మోకరిల్తాడు ఒక్కనే ఈ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ కు ఓటేస్తే క్యారెక్టర్ గ్యారెంటీ అవునా కదా ఏడుందే కాంగ్రెస్ ఇయ బిఆర్ఎస్ పార్టీ అది ఉఫ్ అంటే ఊడిపోయే పార్టీ ఆ పార్టీ ఉంటదా ఉండదా గ్యారెంటీ లేదు ఈ కమ్మం గడ్డ మీద ఎగిరేది కాశ్యపు జెండా అన్న కాంగ్రెస్ పార్టీది 2018 లో ఓటింగ్ శాతం ఎంత తెలుసా అన్న 29% ఇప్పుడు ఎంత తెలుసా అన్న 19 ఈ బిఆర్ఎస్ పార్టీ ఓటింగ్ పర్సంటేజ్ ఎంత తెలుసా అన్న 2018 లో 40% ఇప్పుడు ఎంత తెలుసా అన్న 30 దుబ్బాకల ఉప ఎన్నికలైనాయి గెలిసామా లేదా గెలిసామా లేదా కాంగ్రెస్ కు డిపాయిట్ రాలేదు జరుగుతుంది ఇప్పుడే మేము పోటుగాళ్ళం మేము తోపుగాళ్ళం అంటారు వాళ్ళు కోటుగాళ్ళం ఏం వికెట్ దుబ్బాకల అడ్రస్ లేదు గెల్లని వికింది తర్వాత హుజరాబాద్ ఎన్నికలు జరిగినాయి అన్న ఎవరు గెలిచిరన్నా ఎవరు గెలిచిరన్నా కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ రాలేదన్న మళ్ళీ జరుగుతుంది క్యాండిడేట్ దొరకలే వాళ్ళకు కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ రాలేదని పీకిందన్న కాంగ్రెస్ పార్టీ మునుగోడు ఎన్నికలు జరిగినాయి అన్న మునుగోడు ఎన్నికల కాంగ్రెస్ పార్టీ మాట్లా మేము పోటుగాళ్ళం మేము తోపుగాళ్ళం నల్గొండ కిచ్చే ఏమంటే కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ అలా నల్గొండలా వచ్చిందా వచ్చిందా
ఈ సూది దబన పార్టీలు టిఆర్ఎస్ వచ్చి మా సపోర్ట్ అడగలే వాళ్ళ సపోర్టు వీళ్ళు పోరాలకు వీళ్ళు సార్ మాకేమన్నా పైసలు ఇస్తే చాలు మేము మీకు సపోర్ట్ చేస్తామన్నారు ఏంటంటే వీళ్ళు సపోర్ట్ చేస్తే ఏమైంది స్పీకర్ ఏమైనా వరంగల్లో గెలిచింది మనం కాంగ్రెస్ పార్టీ అవుట్ నిజామాబాద్ కార్పొరేషన్ లో బీజేపీ కార్పొరేషన్ గెలిచింది కాంగ్రెస్ పార్టీ అవుట్ కరీంనగర్ కార్పొరేషన్ లో బీజేపీ కార్పొరేషన్ గెలిచారు కాంగ్రెస్ పార్టీ అవుట్ ఏమి లేని కాంగ్రెస్ పార్టీ గెలిచారు గెలువు నువ్వు గెలువు నీ నూట వచ్చేది అప్పించేదా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పంజాబ్ సీఎం భగవంత్ మాన్లతో కలిసి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన బీజేపీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. దేశంలో బీజేపీ అరాచకాలు పరాకాష్ఠకు చేరాయని అన్నారు. బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం ఇబ్బందులకు గురి చేస్తోందని ఆరోపించారు. బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్ర ఆర్థిక ఆంక్షలు విధిస్తోందని తెలిపారు. బీజేపీయేతర ప్రభుత్వాలను పనిచేయనివ్వడం లేదని మండిపడ్డారు. ఇందిరాగాంధీ అమలు చేసిన ఎమర్జెన్సీ దిశగా బీజేపీ వెళ్తోందని అన్నారు. సుప్రీంకోర్టు తీర్పునే ప్రధానమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి పాటించుకుంటే ఎలా అని నిలదీశారు. కేంద్రం తీరు ఎమర్జెన్సీని తలపిస్తోందని ఇకనైనా కేంద్రం కళ్ళు తెరవాలని కేసీఆర్ హితవు పలికారు. వెంటనే ఆర్డినెన్స్ ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్రం తీసుకువచ్చిన ఆర్డినెన్స్ ప్రజాస్వామ్యానికి విఘాటమని పేర్కొన్నారు. రాజ్భవన్లు బీజేపీ రాష్ట్ర కార్యాలయాలుగా మారాయని ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించాల్సిన గవర్నర్లు బీజేపీకి స్టార్ క్యాంపెయినర్లుగా వ్యవహరిస్తున్నారంటూ ఘాటుగా విమర్శించారు. అలంకార ప్రాయమైన గవర్నర్ వ్యవస్థతో ఏదో చేయాలనుకుంటున్నారంటూ కేసీఆర్ వ్యాఖ్యానించారు. డైరెక్ట్ కంట్రోల్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, బట్ హియర్ ఇట్స్ ఎ వెరీ పాపులర్లీ ఎలక్టెడ్ గవర్నమెంట్. ద గవర్నమెంట్ ఈస్ అలౌడ్ టు ఫంక్షన్ ఇండిపెండెంట్లీ లైక్ ఎనీ అదర్ స్టేట్ గవర్నమెంట్. దట్స్ ద ఆర్డర్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్, అబండెంట్లీ క్లియర్. ద క్వశ్చన్ హియర్ ఈస్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డజంట్ హానర్ ద సుప్రీం కోర్ట్, then what will be the fate of the country? Yes, you don't do it yourself, you don't oblige democracy. Even at the instance, at the judgment of Supreme Court, if you don't react, don't act accordingly, then what is the fun? ఎక్కడ తీసుకుపోతారండి దేశాన్ని? ఏం చేయదలుచుకున్నారు? ఈ గవర్నర్లు ఏంది, ఇదంతా ఏం జరుగుతుంది దేశంలో? గవర్నర్ పిలవడం గవర్నర్ బాధ్యత. ఏది? బడ్జెట్ సెషన్ పిలవడం స్టాట్యూటరీ ఆబ్లిగేషన్. 31 మార్చి లోపల ఒకవేళ లేని పరిస్థితి ఉంటే, పాస్ అయ్యే పరిస్థితి లేకపోతే వన్ లైన్ చెప్పి రెసిడ్యూరీ పవర్ స్పీకర్ దగ్గర ఉంటాయి. వన్ లైన్ చెప్పి దాన్ని పాస్ చేయకపోతే స్తంభించిపోతుంది వ్యవస్థ. అట్లాంటి వాడి కోసం పెట్టినటువంటి ఒక అలంకారప్రాయమైన గవర్నర్ పోస్టులను నేను బడ్జెట్ నేను పెట్టనియా, బడ్జెట్ పాస్ కానీయా అని ఒక పంజాబ్ గవర్నర్ ముఖ్యమంత్రి గారు మీ ముందే చెప్పారు కదా. సుప్రీంకోర్టు పోయి బడ్జెట్ ప్రవేశపెట్టి ఆర్డర్లు ఇచ్చే దిక్కుమాలిన గవర్నమెంట్ ఎప్పుడైనా చూసినామండి ఇండియాలో? ఇంత దౌర్భాగ్య పరిస్థితి ఉంటుందా? ఇంత సెన్స్లెస్ ఎప్పుడైనా చూసినామా? ఇక్కడ దురదృష్టం ఏంటంటే ప్రజాస్వామ్యం పరిణతి చెందుతున్న కొద్దికి మెచ్యూరిటీ లెవెల్స్ పెరగాలి. డెమోక్రాటిక్ మెచ్యూరిటీ లెవెల్స్ షల్ గ్రో. అట్లాంటిది ఉల్టా రివర్స్ అయిపోయి ఆడవిక రాజ్యంలాగా పాశవిక రాజ్యంలాగా నిన్నగాకముననే కర్ణాటకలో ప్రజలు కర్రుగాల్చి బాధ పెట్టారు. వంగి వంగి ఫర్షీ స్థలాల మందులు వెనకడిక భూమి మీద వెనకటి దండం పెట్టారు. ఆ వంగి వంగి కోతి దండాలు పెట్టినా కూడా తీసి చంపి పడేసారు. అక్కడ దాన్ని చూసినా కనీసం బుద్ధి రావాలి. ఈ పద్ధతి కాదు, మేము చేస్తున్న పని కరెక్ట్ కాదు, ఒక పక్క ప్రజలు తిరస్కరిస్తున్నది. అలా కానే లేదు, వచ్చి ఢిల్లీలో ఆర్డినెన్స్ ఇష్యూ చేశారు. ఇది సుప్రీంకోర్టు జడ్జిమెంట్కి వ్యతిరేకంగా. దట్ ఈస్ వాట్ వీఆర్ కండెమింగ్. మీకు గౌరవం లేదు, దాని మీద కోర్టు పోయినారు, కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది, కనీసం అది కూడా హానర్ చేయరా? ఇది అన్నిటికీ కాదు ఇచ్చింది, జడ్జిమెంట్ వచ్చింది అన్నిటి మీద కాదు మిస్టర్ రాహుల్, జడ్జిమెంట్ వచ్చింది ఢిల్లీ గవర్నమెంట్ మీద. కోర్టుకు వెళ్ళింది కూడా ఢిల్లీ గవర్నమెంట్. థ్యాంక్ యూ. పోడు భరోసా రైతు యాత్ర సందర్భంగా కొత్తగూడెం కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమంలో ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. తొలుత ఇల్లందు క్రాస్ రోడ్ నుండి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీతో ప్రదర్శనగా వెళ్లారు. అనంతరం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటైన మొదటి సంతకం పోడు సాగుదారులకు పట్టాలు ఇస్తానని ముఖ్యమంత్రి హామీ ఇచ్చాడని, ప్రభుత్వం ఏర్పడి 9 సంవత్సరాలు కావస్తోంది, అయినా కేసీఆర్ ఒక్క పోడు పట్ట ఇచ్చిన దాఖలాలు లేవని అన్నారు. కేసీఆర్ కు ఎన్నికల సమయంలో మాత్రమే గిరిజనులు గుర్తుకొస్తారని అన్నారు. పోడు రైతు భరోసా యాత్రలో భాగంగా కొత్తగూడెం కలెక్టరేట్ లో వినతి పత్రం ఇవ్వడానికి వెళ్లిన సందర్భంగా కలెక్టర్ తన రూమ్ లో లేకపోవడంతో కలెక్టర్ రూమ్ తలుపు డోర్ కు నమస్కారం చేసిన పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి అనంతరం అదనపు కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. ఏయ్
ప్రతి ఒక్క బిడ్డ ఆశపడ్డాడు కానీ అందరి ఆశలు ఎలా నిరాశ చేశారో అందరి ఆశల్ని ఆశల్లాగానే ఎలా ఈ కలవకుంట చంద్రశేఖర్ రావు గారు ఉంచారో అదే విధంగా గిరిజన ప్రాంతంలో ఉండే బిడ్డల మనోభావాలని వారి ఆలోచనలని వారి కోరికలని వారి వసతల్ని అదే రకంగా ఉంచిన మాట వాస్తవం 2014 సార్వత్రిక ఎన్నికల ముందు గాని 2018 సార్వత్రిక ఎన్నికల ముందు గాని ఏదైతే ఈ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి వారి పార్టీ ఎన్నికల మానిఫెస్టోలో ఏదైతే చెప్పారో గిరిజన ప్రాంతంలో ఉండే ప్రతి భేదవాడికి గిరిజన ప్రాంతంలో ఉండే ప్రతి ఒక్క గిరిజనుడికి గిరిజనేతరుడికి పోడు భూములు తరతరాల నుంచి సాగు చేసుకుంటున్న ఆ భూములకి పట్టాలు ఇస్తానని వారికి భరోసా ఇస్తానని వారికి పక్కా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానని వారి కుటుంబాలు వారి జీవన శైలిని మెరుగుపరుస్తానని మాట ఇచ్చి ఏ ఒక్కటి కూడా ఈ రోజుకి పూర్తి చేయని మాట వాస్తవం ఈ 9.5 సంవత్సరాల్లో అనేక పర్యాయాలు ఇదిగో ఎన్నికలు అయిపోవడంతోనే ప్రతి నియోజకవర్గంలో నేను వచ్చి కుర్చీ వేసుకొని ఆ చెట్టు కింద కూర్చొని గిరిజనుల ప్రాంతంలో ఉండే సమస్యలతో పాటుగా పోడు భూముల పరిష్కారాన్ని పట్టా రూపంలో మీకు ఇస్తాను అని అనేక వేదికల మీద ఎన్నికల సమయంలో ప్రకటించిన మాట వాస్తవం చంద్రయానగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని బండ్లగూడ క్రాస్ రోడ్లో పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు రాత్రి సమయాల్లో యథేచ్ఛగా తిరుగుతున్న యువతకు కౌన్సిలింగ్ అందజేశారు సరైన ధృవపత్రాలు లేని వాహనాలను స్టేషన్ కు తరలించారు नई गाड़ी कितने दिनों वाली थी कितने किलो आपको हेलमेट कहाँ है घर में से जा रहे ना मार्च का जिले की तो देख रहे हो तुम्हारे वास्ते ना करो तुम्हारे फैमिली के वास्ते करो तुम्हारे वास्ते नहीं है हमारे वास्ते नहीं है नौकरी करना है मैं होटल में बैठे तो नौकरी पैसे तनख्वाह आती मैं कहीं भी बैठे तो तनख्वाह आती मेरा ये नहीं है मगर आपका काम क्या है आपका जिंदगी ये करो हमारे वास्ते नहीं है पुलिस से डरना नहीं है पुलिस से ये करो हम तुम्हारे वास्ते सब क्या आस कर रहे हैं जाइए आप आइंदा ना को ये करो हेलमेट बाजू ले बाबा बाजू ले बेटे तो आए रांग रोड में जिंदगी पैरी है नहीं है घर में कितने भाई हैं हाँ क्यों माँ बाप यही सिखा के भिजाया तुम्हारे को गाड़ी दे दिए भिजा दिए हाँ हेलमेट नहीं है लाइसेंस नहीं है अरे रुको नहीं बेटा रुको नहीं नहीं यहाँ बाजू शर्ट पे लो लाइसेंस है हाँ बताओ बेटा ओके हेलमेट कहाँ है तुम्हारा तुम्हारा कुछ जिंदगी पैरी है नहीं है हाँ कितने भाई हैं हाँ उसके लिए छोड़ दी क्या तुम्हारे भाई सर कुछ भी होने बोल के नहीं भाई बेटे तुम्हारा काम क्या है हेलमेट पहनना घर में हा? तुम तो अच्छा है कहते दूसरों को परेशान होते ना घर में हमारे वास्ते नहीं है आप लोगों के वास्ते ये आइंदा नहीं करना केयरफुल रहो जाओ
చత్రినకా పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక క్యాబ్ డ్రైవర్ పై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. గాయాల పాలైన క్యాబ్ డ్రైవర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. मेरा नाम सैयद सुहेल शाह है. हाँ, मैं स्टूडेंट हूँ और पार्ट टाइम में मैं कैब ड्राइवर चलाता हूँ. मैं हाँ कैब चलाता हूँ. मैं रात में तो मैं कैब चला रहा था, अंदर लोकेशन बताया, मैं अंदर गया. हाँ, अंदर जाते जैसो मेरे को लोकेशन नहीं दिखा, वहाँ से रास्ता ब्लॉक था. तो मैं रिवर्स लेके जो रास्ते से आया वो रास्ते से जा रहा था. रोक बोल के गाड़ी रुकाई मेरी. हाँ, तो मैं नहीं रुक रहा था. मेरे को मान नहीं आ रहे जैसा मेरे को, मतलब वो ऐसी आवाज साउंड निकाल के. हाँ, रोक बोले वो. जब उतने में वो गाड़ी में मैं जल्दी निकाल भी नहीं सकता था वो एरिया में से. हाँ, तो मैं रुक गया. रुकने के बाद जैसे तेरा नाम क्या है बोल, कई को नाम बोल के पूछा मैं. हाँ, बोल नाम बोल रहे बोले तो नहीं बोलता भाई बोले तो फिर नाम बोल रहे नहीं तो मारा खाता तू बोल नाम बोले तो. सही, मेरा नाम सोहेल है बोला. हाँ, बोलते जैसे मारना शुरू कर दिया. यहाँ से एक पंच मारे. हाँ, पीछे से एक पंच मारे. हाँ, पहले यहाँ पंच मारे उसका निकल वो कुछ था शायद उसके पास वो निकाल के यहाँ. कितने जने मिल गए मारे आपको? एक जना मारे और दो तीन जने हावी छोड़ने वाले थे. हाँ, मैं जल्दी फौरन वहाँ से भागा. तो गाड़ी छोड़ के भाग गया? गाड़ी छोड़ के भाग गया. तो गाड़ी को नुकसान हुआ कुछ भी? गाड़ी को नुकसान नहीं हुआ. फिर कैसा पीएस में कम्प्लेंट करे जब आप? भागा बाहर रास्ते में निकला, 100 को फोन करा. हाँ, 100 को फोन करते तो जल्दी जब का जब कुछ भी रेस्पॉन्स नहीं मिला. हाँ, तो गाड़ी पे पेट्रोलिंग पे गाड़ी जा रही थी. हाँ, तो जम कॉन्स्टेबल को रोक के मैं बताया कि सर ऐसा ऐसा मेरे को मार दिया अंदर. हाँ, बोले तो अंदर लेके गए. पहले गाड़ी मेरी गाड़ी ले लेके जाओ. हाँ, हमारे सब मालूम है इनके बारे में, तुम अंदर जाओ. कौन वाले कौन से पीएस के कांस्टेबल थे? चत्रीना का कांस्टेबल. हाँ, तेरी गाड़ी छुड़ा रहा मैं. गाड़ी होना है क्या पूछ रहे? ये हादसा कौन से एरिया में आपके साथ? लाल दरवाजा. आप कंप्लेंट कौन से पीएस में दिए? चत्रीना का पीएस. मेरे केसीआर साहब से और केटीआर साहब से और हैदराबाद के कमिश्नर साहब से भरपूर ये अपील है कि सर आपसे मेरे को इंसाफ चाहिए. आप लोग जैसे यहाँ पे बहुत सेक्युलर तरीके से यहाँ पे तेलंगाना को चला रहे सर, तो मेरी आपसे अपील है सर इसको उत्तर प्रदेश मत बनने दीजिए. ये यहाँ पे हम लोग सब भाईचारे के साथ रहते हैं हिंदू मुसलमान. आज मेरे को नाम पकड़ के नाम बोलकर मेरे को मार दिया सर. कल एक दो दिन पहले मेरे भाई को भी मारे थे जो मेरा कलीग है, जो उन्होंने नेक्स्ट डे डिलीवर है, नेक्स्ट डे ड्राइव करते हैं गाड़ी कैब चलाते, उनको भी ऐसा मारे. लेकिन उन्होंने भी जब उस दिन कुछ भी एक्शन नहीं लिया क्योंकि वो लोग जैसो ड्रिंक करे हुए थे सर. तो ड्रिंक सेम लोग मारे या कोई दूसरे मारे? दूसरे लोग मारे सर, वो ड्रिंक करे हुए थे बोल के हम लोग उस दिन कुछ भी कंप्लेन नहीं करे सर. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలంలోని పాషమైలారం గ్రామంలో ఎంపీటీసీ సరితా సుధాకర్ గౌడ్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సుధాకర్ గౌడ్ ఆధ్వర్యంలో శ్రీ దుర్గాదేవి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో అమ్మవారికి భక్తులు బోనం సమర్పించారు. ఈ కార్యక్రమంలో రాధిక బోనం, పావని బోనం హాజరై బోనం ఎత్తుకుని అమ్మవారికి సమర్పించారు. ఈ సందర్భంగా సుధాకర్ గౌడ్ మాట్లాడుతూ గ్రామంలో గతంలో దుర్గాదేవి ఆలయం చిన్నగా ఉండేదని, అమ్మవారి కృపతో భారీ ఎత్తున ఆలయం నిర్మించుకోవడం జరిగిందన్నారు. ఈ గుడి నిర్మాణం కొరకు సహాయ సహకారాలు చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. అమ్మవారి కృప వారిపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకున్నారు. జరుగుతుంది.
జూలై 31న ఈ పాసమేలారం గ్రామంలో అమ్మవారి గుడి పునర్నిర్మాణం చేయాలనే ఆలోచనతో అందరం కలిసి నిర్ణయించాం. అలాగే ఆగస్టు 4 తారీఖున ఈ గుడి యొక్క శంకుస్థాపన చేశాం, ప్రారంభోత్సవం చేశాం. ఆ తర్వాత ఇప్పుడు మే 24న విగ్రహ ప్రతిష్టాపన చేసుకున్నాం. గత 4 రోజుల నుంచి మా పాసమేలారం గ్రామస్తుల సహాయ సహకారాలతో ఈ గ్రామ మందిరము నిర్మించాం. అందరం కలిసి మా కమిటీ గిన దేవాలయ కమిటీ సంబంధించిన వ్యక్తులందరిగిన మొత్తము ఈ సభ్యులందరూ ఇక్కడ ఈ గుడి గురించి కృషి చేసి అందరం కలిసి గుడి నిర్మాణం చేసేందుకు మాతో పాటు ఉన్న వాళ్ళందరికీ, మా గ్రామస్తులకు అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే ఒక పూర్వం ఏమిటిదంటే, ఇక్కడ అదిగినా చెప్పాలి, మా పాసమైలారం మాజీ సర్పంచి బేగర్ రామయ్య సంబంధించిన ఈ భూమి. అప్పుడు చిన్న గుడి నిర్మాణం ఇక్కడ చేసిర్రు. మా ఊర్లో కొన్ని అనివార్య కారణం వల్ల చాలామంది ఇబ్బంది పడ్డందుకు ఆ రోజుల్లో గత 30-35 సంవత్సరాలు అప్పుడు ఇక్కడ గుడి నిర్మాణం చేసిర్రు. ఆ తర్వాత మా మాజీ సర్పంచ్ లింగారెడ్డి గారు ఈ భూమిని, లింగారెడ్డి చెన్నారెడ్డి భూమిని కొని ఈ ఇక్కడ ఈ భూమిని కొన్నారు వాళ్ళు. ఆ తర్వాత ఏమిటంటే, ఇక్కడే గుడి ఉన్నది కాబట్టి దీనిని ఎక్కువ స్థలం కావాల్సి వచ్చింది. వాళ్ళకిన ఈ ప్రత్యేక వాళ్ళ కుటుంబాలకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఈరోజు లింగారెడ్డి లేడు, చెన్నారెడ్డి లేడు, అయినా చెన్నారెడ్డి కొడుకులు ఇద్దరు రామచంద్రరెడ్డి, అంజిరెడ్డి, లింగారెడ్డి కొడుకు శ్రీనివాసరెడ్డి వీళ్ళందరికీ ఈ భూమికి సహకరించినందుకు వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు. ఇక్కడ నిర్మాణం చేసేందుకు మా గ్రామస్తులకు అందరికీ ఇప్పుడు గత 4 రోజుల నుంచి మంచి విజయవంతం చేసేందుకు మా గ్రామస్తులకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే వివిధ గ్రామాల నుంచి వచ్చి ఇక్కడ పూజలను అలంకరించి చేసినందుకైనా వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు మా మొన్న కాటా శ్రీనివాసగౌడ్ గారు వచ్చారు, ఆయన బృందం, మా పార్టీ సభ్యులందరూ, కాంగ్రెస్ పార్టీ సభ్యులందరూ వచ్చారు. ఈరోజు జిల్లా మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు నిర్మలమ్మ వచ్చింది, అలాగే జిల్లా పార్టీ అధ్యక్షురాలు సుధమ్మ వచ్చింది ఈరోజు, అలాగే ఆమెతో పాటు వాళ్ళ బృందం. అలాగే ఈరోజు సాయంత్రం ఇక్కడ బోనాలు గ్రాండింగ్ చేయాలని చెప్పేసి మా రాధిక మేడం గత 15 రోజులు 4 రోజులు ఏ కార్యక్రమం చేసినా నన్నే తీసుకుపోవాలని పట్టుబట్టింది. నేనేమో వేరే వేరే వాళ్ళ పేరు చెప్తుంటే నన్ను తీసుకుపోతావా లేదా అని పంచాయతీ పెట్టుకొని ఈరోజు నువ్వు డబ్బులు ఇవ్వకుండా నేను వస్తానని చెప్పి ఇక్కడికి వచ్చేసింది ఆమె. ఆమెకిన ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఆ పావని తీసుకొని వచ్చింది, ఇద్దరు పోదురాజులు తీసుకొని వచ్చి ఈ గ్రామంలో అందరినీ ఈ మంచి బోనాలు చేసి అందరినీ సంతోషపరిచినందుకు వాళ్ళకిన ప్రత్యేక ధన్యవాదాలు. మా పోలీస్ బృందం కింద వచ్చింది, సాయిల్ ఎస్ఐ గారు వచ్చారు, అతని బృందం అందరికీ వాళ్ళకి ధన్యవాదాలు. మా గ్రామస్తులకు అందరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వాహనదారులకు పోలీసులు అవగాహన కల్పించారు. ఫ్లైఓవర్ మరమ్మతు పనులు జరుగుతున్న కారణంగా వాహనాలను జాగ్రత్తగా నడపాలని, వాహనాలకు సంబంధించిన సరైన పత్రాలను ఎల్లప్పుడూ దగ్గర ఉంచుకోవాలని, మైనర్ల చేతికి వాహనాలు ఇవ్వరాదని సూచించారు. जाओ जी, फिर पैदल जाओ. దానికి లైట్ లేదు, నీకు లైట్ లేదు, ఎమర్జెన్సీ గా గాడీ గర్మ ఎలాగా లైట్ లైట్ నవ్వు బంద్ కాదు బోపోలు. ఓ ఆప్ లోంటి ముట్ట పడి మరి ఏ లోక్
सुनो जी, हम एरिया में पूरा फ्लाईओवर काम चल रहा है, छोटा छोटा गड्ढा है, तुम लाइट में है तो कैसे होते गिर जाते गड्ढे में, तो बच्चे है ना, बच्चे पूरा मार लगते विद्युत शाख अधिकार निर्लक्ष्य प्राणा बल तीसूर जिला चाटराई मंडल चिन्नंपेट ग्राम पामाइल तोटक नीर पेड़ करंट वैर ताको व्यवसाय कूली कोम बाबूराव शाक मृत्युवात पड़ा किंदक वेलात हाईटेन तीगल सरचे पलमार विद्युत शाख अधिकार रैतु फिर आये समस्या अलागे उधिकार अलसत्वा बाबूराव प्राणा को कुट सभ्यु ग्रामस्थ आरोप कुटद कुट सभ्यु कन्नीर मुन्नीर विनि తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా నారా చంద్రబాబు నాయుడు ఏకగ్రీవంగా ఎన్నిక పార్టీ జాతీయ పగ్గాలు అప్పగించిన నాయకులు సీఎం కేసీఆర్ కు గుణపాఠం తప్పదన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రాష్ట్రంలో 30 లక్షల మంది నిరుద్యోగులను మోసం చేశారని ఆరోపణలు బీజేపీ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమర్జెన్సీ దిశగా బీజేపీ వెళ్తోందని మండిపాటు కమ్మంలో మాజీ ఎంపీ పొంగులేటి పోడు భరోసా రైతు యాత్ర కేసీఆర్ కు ఎన్నికల సమయంలో మాత్రమే గిరిజనులు గుర్తుకొస్తారని విమర్శ ఇవి పకున బుల్టన్ అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ 95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం నమస్తే